నమస్తే, గుడ్ మార్నింగ్. అంత మంచిదేనా? ఈ వీడియోలో మనం మూడు టాపిక్లు మాట్లాడుకుందాం. ఒకటేమో అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ గురించి, అంటే అది అల్లాటప్ప అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ గురించి కాదు. అన్అఫీషియల్ పోల్స్ అంటే 8 అన్అఫీషియల్ పోల్స్ ఇన్ గూగుల్ అండ్ 6 యూట్యూబ్ ఛానల్ పోల్స్ అండ్ ఇంకా మీరు చాలా ఇన్స్టాగ్రామ్ పోల్స్, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి గ్రైండర్లా రుబ్బురోలు ఉంటుంది చూడు, అందులో ఒక 2 గంటలు వారేసి బాగా రుబ్బి తీస్తే ఏదైతే ప్రోడక్ట్ వస్తుందో అంత పర్ఫెక్ట్గా యూట్యూబ్ పోల్స్ అనాలిసిస్ అండ్ అన్అఫీషియల్ పోల్స్ అనాలిసిస్ చేసుకొని ఇక చూసిరా ఎంత జిబ్బు జిబ్బు ఉంటుందో ఇట్లా రాసి పెట్టినట్టు. ఏంది ఏంది ఏ సైట్లో ఎట్లున్నది, ఏ యూట్యూబ్లో ఎట్లున్నది అన్నీ రాసి పెట్టినా, మ్యాక్సిమం ఎక్కువ ఓట్లు వచ్చిన దాన్ని బట్టి ప్రిఫరెన్స్ అనేది తీసుకున్నా. సో అది ఉంటుంది. అండ్ రెండోది కట్టే కొట్టే తెచ్చే విధంగా నిన్న జరిగిన నామినేషన్లలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఒకటి మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక టాపిక్ క్యాప్టెన్సీ టాస్క్, క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ ఏమున్నాయి? ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. నిమ్మలంగా ఫస్ట్ అయితే సబకరైజ్ చేయనట్టున్నావు, జర సబకరైజ్ చేయి, గంట కొట్టు, ఆలనేది వద్దు, నోటిఫికేషన్లు వస్తాయి, సుత్తనో పోతున్నావు గిట్నే ఉంటుందిగా, దోస్తానంటే ఇదేనా చెప్పు, చెయ్యి. చలో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఓటింగ్ పోల్ అనాలిసిస్. రేవంత్కి మొత్తంలో చెప్తాను, రేవంత్కి మొత్తంలో ఈ వారంలో జరిగిందని బట్టి చూస్తుంటే చాలా అగ్రెసివ్, చాలా కోపం అన్నీ అనుకున్నాం. అండ్ నిన్న చూస్తుంటే కూల్గా ఉండగలుగుతాడు, అతన్ని అతను కంట్రోల్ చేసుకోగలుగుతాడు, మాటలు దొరలకుండా చూసుకుంటాడు, అంటే 1-2 వేయినాయి టక్కన వచ్చినాయి, కానీ శాంతంగా ఉండగలుగుతాడు, కామ్ అండ్ కంపోజర్గా ముంగడికి పోగలుగుతాడు అని మనకు నిన్న అనిపించింది. సో అంతా చూస్తుంటే కనుక అటు సీరియస్, ఇటు కామ్ అండ్ కంపోజర్ రెండు మెయింటైన్ చేయగలుగుతుంది కాబట్టి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్, ఈ 8 రోజులు తను చేసిన ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్. సో అతనికి అందరితో పోలిస్తే చాలా నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. ఎంతంటే తన తర్వాత ఉన్న 2nd పర్సన్ కూడా తనలో సగం కూడా పడతలే, అంత మంచి ఓటింగ్ పడుతుంది. 30% ఆఫ్ ఓటింగ్ ఒక్కడే రేవంత్ తీసుకుంటాడు. ఫస్ట్ వీక్లోనే ఇంత సూపర్ ఓటింగ్ వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్, లాస్ట్ వరకు కూడా సూపర్ సక్సెస్ఫుల్గా పోతాడు ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్లు చేయకపోతే. రేవంత్కి 30% ఓటింగ్, ఇంకా మిగతా అన్ని సైట్లు జల్లెడబట్టినా కానీ ఏం తక్కువ 27 మీదనే ఉంది ఓటింగ్ పర్సంటేజ్, అందుకని చెప్పి 30% ఓటింగ్ని స్టీల్ చేస్తున్నాడు నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఇక తర్వాత ఫైమా కూడా తక్కువ లేదు, అంటే అతనిలో సగం 15% ఆఫ్ ఓటింగ్ ఉంది, 15.23 అట్లా ఉంది. సో అన్ని 8 సైట్లలో కూడా చూసినా కానీ 14, 15, 16 ఈ రేంజ్లో ఉందన్నట్టు ఓటింగ్ పర్సంటేజ్. ఎక్కడ చూసినా కానీ 30,000 ఓట్ల దగ్గర నుంచి 300 ఓట్ల వరకు మనం గమనిస్తే కనుక ఎక్కడ చూడు 15% ఓటింగ్ స్టీల్ చేసింది. సూపర్ యూట్యూబ్ పోల్స్లో కూడా టాప్ 2 ఆర్ టాప్ 3లో ఉంటుంది. ఇప్పుడు మనం ఫైమా, ఆదిరెడ్డి, గీతు అండ్ రేవంత్, బాలాదిత్య ఇట్లాంటి వాళ్ళని పెట్టినా కానీ టాప్ 2 ఆర్ టాప్ 3లో ఉంటుంది ఏ పోల్లో పెట్టినా కానీ. అండ్ నెక్స్ట్ ఆదిరెడ్డి 14% ఓటింగ్ స్టీల్ చేస్తున్నాడు, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి, ఇది మామూలు కాదు. ఒక నిజం చెప్పాలంటే సెలబ్రిటీ లాంటి కామన్ మ్యానే, అంటే సెలబ్రిటీలా కవర్ చేసినా కానీ కామన్ మ్యాన్ లాంటి వాడే కాబట్టి నార్మల్గా ఏ సీరియలో ఏ సినిమానో అయ్యే టీవీ ప్రోగ్రామో చేసినోడు కాదు, జనాలకి అట్లా తెలియదు. ఓన్లీ తన సబ్స్క్రైబర్లు అయిన 300,000 మందికి మాత్రమే తను తెలుసు, ఏది బిగ్ బాస్ రివ్యూస్ చూసేటోళ్ళు. కానీ ఇక్కడ ఓవరాల్గా చూస్తాం మనం, అంటే ఓవరాల్గా ఓటింగ్ చేసేటోళ్ళు ఉంటారు, సామాన్య ప్రజల దగ్గర నుంచి సామాన్య అందరూ ఇక అందరు చెప్తారు. పోయి ఒక మాట చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా వీళ్ళకి వేసుకోవచ్చు, అంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు అభినేత్రి ఉంది, ఈ షానీభాయ్ ఉన్నాడు, మెరీనా అండ్ రోహిత్ సీరియల్ వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఉండగా కూడా వాళ్ళకంటే ఎక్కువ ఓటింగ్ పడుతుందంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు. బిగ్ బాస్ ఈజ్ బిగ్ బాస్, ఇక్కడ నువ్వు లోపలికి వచ్చేదాకానే సెలబ్రిటీ, లోపలికి వచ్చినాక కంటెస్టెంట్ అని నిరూపించినట్టే అది. అండ్ ఈ వారం రోజు లోపల చాలా తెలివైన మూవ్స్ తీసుకోవడం కానీ నామినేషన్లో నిన్న గట్టిగా మాట్లాడే విధానం, నామినేషన్లో నిన్న ఒకటే కొద్ది గట్టిగా మాట్లాడింది అండ్ గీతు రాయలు ఒకటి గట్టిగా మాట్లాడింది, అంతే తప్ప మిగతా లెవెల్ మాట్లాడలేదు కాబట్టి ఆదిరెడ్డికి. అండ్ ఇన్ని రోజులు ట్రావెలింగ్ని బట్టి కూడా ఓట్లు పట్టి నెక్స్ట్ అది నామినేషన్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ మెరీనా అండ్ రోహిత్ నిన్న ఒకే ఒక ఓటుతోటి నామినేషన్లకు వచ్చారు, పాపం అని ఒక ఫీలింగ్ ఉంది ఖచ్చితంగా అందరికీ. సో మెరీనా అండ్ రోహిత్కి 11% ఆఫ్ ఓటింగ్ ఉంది అండ్ ఇద్దరికి సంబంధించిన ఫ్యాన్లు ఉంటారు. ఒక మాట చెప్పుకోవాలంటే రైట్ ఆర్ రాంగ్, అంటే యాక్చువల్లీ ఆదిరెడ్డి నిన్న నామినేట్ చేయడం రాంగే, అంటే నాకైతే నచ్చలే ఆ రీజన్, ఏంది మీరిద్దరు కాబట్టి నామినేట్ చేస్తున్నా, బిగ్ బాస్ డిసిషన్ని నామినేట్ చేస్తున్నా అని అన్నాడు కదా, ఓకే అది రాంగే అనిపించింది. కానీ ఇక్కడ ఓటింగ్ వరకు వచ్చేసరికి చూస్తే మళ్ళీ అవును కదా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మెరీనాకు సంబంధించిన ఫ్యాన్స్ ఓటేస్తారు, రోహిత్కి సంబంధించిన ఫ్యాన్స్ ఓటేస్తారు, వాళ్ళు ఎట్ల ఎలిమినేట్ అవుతారు, ఓ మాట అంటున్నా అవునా కదా, ఒకరికి సంబంధించిన ఫ్యాన్స్ కాదు, ఇప్పుడు ఇద్దరి బిహేవియర్ చూసి ఇద్దరి నచ్చి ఓటేస్తారు, అంటే ఎంత నెగిటివిటీ ఉందో అంత పాజిటివిటీ కూడా ఉంది ఇద్దరుగా వస్తే, అంటే ఒకరు తప్పు చేసిన ఇంకొకరి మీద పడుతుంది అని అంటాం కదా. కానీ ఇద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారు, ఇద్దరికి సంబంధించిన ఫ్యామిలీస్ ఉంటాయి,
ఒకనొక టైంలో అడ్డంగా నిలబడిపోవడానికి ఎలిమినేట్ అవుతారు అన్నప్పుడు అడ్డంగా నిలబడిపోవడానికి రెండు ఇద్దరికి సంబంధించిన కుటుంబాలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ కాలేజీలో చదువుకున్నప్పుడు వాళ్ళ సీరియల్ వాళ్ళు వాళ్ళ ఇంటర్మీడియట్ టెన్త్ డిగ్రీ ఈ బీటెక్ గీటెక్ చదివేటప్పుడు జాబులు చేసేటప్పుడు అక్కడ ఉన్న దోస్తులు ఇప్పుడు చూడరే రాజు ఇక్కడ బిగ్ బాస్కి రాగానే రాజు ఇంత ఆఫీస్ బాయ్గా పనిచేసినప్పుడు ఎవరన్నా పట్టించుకున్నారా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇప్పుడు రాజ్ ఒకప్పుడు మా ఆఫీస్ బాయ్ లవ్ ఫ్రమ్ యువర్ ఆఫీస్ రాజ్ అని పెట్టేటోళ్ళు ఉన్నారు నాకు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఆదిరెడ్డికి కూడా ఇతను ఒకప్పుడు నాకు కొలిగ్గా పనిచేసిండు నేను బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు నాతో పాటు పనిచేసిండు స్వీట్ గై అని అప్పుడు స్వీట్ కాదు ఇప్పుడు స్వీట్ గై అవుతాడు అట్టది అన్నట్టు కదా రైట్ నెక్స్ట్ గీతుకి వెరీ నైన్ రోహిత్కి అయ్యో పాపం అని చెప్పి ఇద్దరు ఉన్నారు కాబట్టి అందరికీ అనిపించింది అండ్ బాగుంటారు అంత ఇబ్బందిగా లేదు అప్పుడప్పుడు నాకు ముద్దివ్వా నాకు హగ్ ఇవ్వా నన్ను పట్టుకోవా అది తప్ప మిగతా ఏది కూడా ఇబ్బందికరంగా లేదు కాబట్టి నారాయణ నారాయణ ఇద్దరికి సంబంధించిన ఫ్యాన్స్తో కలిపి 11% కానీ ఈ కాంపిటీషన్లో చూస్తే కనుక వీళ్ళ పర్సంటేజ్ తక్కువ అనాలి ఎందుకంటే ఇద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ ఓటేసినట్టుగా అండ్ నెక్స్ట్ గీతు రాయల్ నిరూపిస్తా పోతుంది ఖచ్చితంగా జనాలకు నచ్చుతుంది ఎందుకంటే డే వన్లో నేను ఒక మాట అన్నా ఈ అమ్మాయి ఓకే ఇష్టమన్నట్టుగా మాట్లాడుతుంది ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది కానీ జెన్యున్గానే మాట్లాడుతుంది మాస్క్ లేకుండా మాట్లాడుతుంది అని నేను డే వన్ రివ్యూ చెప్పినప్పుడు చెప్పిన బాగానే మాట్లాడుతుంది కానీ కొంత ఓవర్ యాక్షన్గా అనిపిస్తుంది అని అన్న గుర్తుందో లేదా అండ్ ఇంకొక మాట చెప్పిన కొన్ని రోజులు పోతుంటే ఈమె మనకు అలవాటవుతుంది అప్పుడు ఆమె చేసేది ఓవర్ యాక్షన్ అనిపించదు ఎందుకంటే ఆమె అంతే ఆమె అంతే అని మనకు అనిపించిన రోజు సూపర్ అనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ కూడా ఆయన అంతే అని అనిపించినప్పటి నుంచి మనకు సూపర్ అనిపిస్తుంది అప్పటిదాకా అనిపించదు సేమ్ థింగ్ ఇక్కడ గీతకు కూడా యాప్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అలవాటైతే కనుక లాస్ట్ దాకా ఉంటుంది ఒక 2-3 వారాలు ఉండగలిగితే లాస్ట్ దాకా ఉంటుంది అని చెప్పిన అదే జరుగుతుంది మెల్లమెల్లగా గీతు అంటే ఇంప్రెస్ అయ్యేటోళ్ళు అవుతారు 10% ఓటింగ్ ఉంది తక్కువ ఏం లేదు మెరీనా అండ్ రోహిత్ ఇద్దరికి గెలిపితే 11 ఈమెకు ఒకదానికి 10 ఓకే 10% ఓటింగ్ అండ్ అభినయ శ్రీ 6% ఓటింగ్ ఉంది అండ్ రాజ్కి వచ్చేసరికి 5% ఓటింగ్ ఉంది షానీకి వచ్చేసరికి 5% ఓటింగ్ ఉంది సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే డేంజర్ జోన్లో ఉన్న లెవెల్ అభినయ శ్రీకి ఇప్పుడు ఓటింగ్ ఎక్కువ అనిపిస్తుండొచ్చు కానీ టాస్క్లు పర్ఫార్మెన్స్లు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము ఇప్పుడు రాజుకి అయితే పెద్ద డేంజర్ అయింది ఎందుకంటే రాజుకి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు అండ్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నేను ఇంతకంటే పుష్ చేయలేను నేను చేసే కాడికి చేస్తున్నాను అది పెద్ద మైనస్ అండ్ తనకి నోరు తిరగది సేమ్ అప్పుడు జస్వంత్ జెస్సీకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఇతను కూడా అదే ప్రాబ్లం ఉంది నోరు తిరగదు నోరు తిరగకపోతే అవతలనికి స్పష్టంగా మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేము తడబడ్డట్టు ఉంటుంది కొంచెం టెన్స్ అయినట్టుంటుంది దానివల్ల మైనస్ అవుతుంది అండ్ షాని కొండవు లాగలుగుతాడేమో అనుకుంటాను ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకి నిన్న నామినేషన్లో ఎవరు రైట్ ఎవరు రంగు దాని ఫటాఫట్ కొట్టే తెచ్చే విధంగా చేద్దాం అండ్ ఒక పర్సన్ పేరు చెప్పి వాళ్ళని ఎవరెవరు నామినేట్ చేశారు అది రైట్ అనగా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ రేవంత్ గురించే మాట్లాడదాం రేవంత్ని ఫస్ట్ కీర్తి నామినేట్ చేసింది ఆ రీజన్ కంప్లీట్గా రాంగ్ అదేం రీజను నేను నిన్న నీకు బ్యాక్ స్టాప్ బ్యాడ్జ్ ఇచ్చిన తర్వాత నువ్వు నాతో మాట్లాడటం మానేసేవు నవ్వట్లేదు చూస్తలేవు నువ్వు బ్యాక్ స్టాప్ బ్యాడ్జ్ ఇచ్చిన తర్వాత కూడా భలే ఇచ్చినా బ్యాక్ స్టాప్ బ్యాడ్జ్ సూపర్ అని అవుతారా ఎవరికైనా కాలుతుంది కోపం అవుతుంది మాట్లాడు కొంచెం అవాయిడ్ చేస్తారు దానికి కూడా నువ్వు ఫీల్ అయిపోయి మళ్ళీ నన్ను అవాయిడ్ చేసి ఈమెన్ ఎవరు అవాయిడ్ చేసినాక నామినేట్ చేస్తుంది శ్రీహాన్ అవాయిడ్ చేసినట్టు నామినేట్ చేసింది ఇప్పుడు రేవంత్ అవాయిడ్ చేసి నామినేట్ చేసింది వాట్ ఈస్ దిస్ అమ్మ శ్రీహాన్ అవాయిడ్ చేసిన శ్రీహాన్ అవాయిడ్ చేసేలాగా చేసినందుకు లాస్ట్ టైం రేవంత్ నామినేట్ చేసింది అన్నట్టు వెరైటీ ఈమె సరే నెక్స్ట్ గీతు గీతు వచ్చి రేవంత్ నామినేట్ చేయగానే ఫస్ట్ ఆ రీజన్ నాకు నచ్చలేదు ఓవర్ బోర్డ్ అయినా జోకులల్లా అంటే నాకు నచ్చలే కానీ ఆ తర్వాత రేవంత్ గీతు నామినేట్ చేసినప్పుడు ఆ జోక్ ఏందో చెప్పింది అప్పుడు నాకు ఆ రైటే కరెక్ట్గానే చేసింది పర్లేదు అని అనిపించింది ఏంటంటే గీతు జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు దోమలు కుట్టినాయి పురుగులు వచ్చినాయి చల్లగా ఉన్నది అందుకే నిద్ర పట్టలేదు అని నెక్స్ట్ డే మార్నింగ్ రేవంత్తో చెప్తే ఓ రాత్రంతా నిద్రపట్టలేదా ఆదిరెడ్డి నేను నిద్రపోనివ్వలేదా అని అన్నాడట అది ఓవర్ ద ఎక్స్టెంట్ ఎంత క్లోజ్ దోస్తులు కూడా వేసుకోరు ఎందుకంటే అందరూ ఇప్పుడు ఒక మాట రేవంత్ కూడా పెళ్ళయింది గీతు కూడా పెళ్ళయింది కొంచెం ఎక్స్టెంట్ లెవెల్ దాటి మాట్లాడితే బాగుండదు ఫ్యామిలీస్ హర్ట్ అవుతాయి ఆదిరెడ్డి కూడా పెళ్ళయింది అందరికీ సంసారం ఒక చదరంగా ఉన్నది తమాషాలు చేసేటప్పుడు కొద్దిగా ఆచి చూచి చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ రేవంత్ని రాజు నామినేట్ చేసిండు పాపం తను బరస్ట్ అవుట్ అయిపోయింది రాజు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరిట్లలో నువ్వే ఓవర్గా బిహేవ్ చేసినవి ఈ వారం రోజులలో అందుకే నీకు చేస్తున్నాడు ఓ చాలా కష్టపడి మాట్లాడడానికి ట్రై చేసిండు ఓకే రాజు ఎఫర్ట్కి మనం ఏమనలేము అండ్ రేవంత్ కూడా ఏమనలేదు నేను నీకోసం అని కాదు కానీ అని చెప్పి అందరికీ కలిపి అని చెప్పి కొన్ని పాయింట్స్ చెప్పిండు నువ్వు చెప్పినా నాకైతే నచ్చలేవు అని చెప్పిండు అయిపోయింది ఇక్కడ రాజుది రైట్ అనలేము రేవంత్ రాంగ్ అనలేము రాజు బాధ రాజు చెప్పుకున్నాడు ఈ వారం రోజులలో ఎప్పటికప్పుడు అందరూ ఎక్స్ప్రెస్ చేస్తే ఇప్పుడు కలిపి అంతా కలిపి ఎక్స్ప్రెస్ చేసిండు యాక్చువల్లీ రేవంత్ కామెంట్ కంపోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వేస్ట్
రేవంత్ ఫైమ నామినేట్ చేసింది. సింపుల్గా నువ్వు నాగార్జున గారు ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ బాగా అగ్రెసివ్ అయిన ఉండే, ఒకటే కాదు రెండు మూడు సిచ్యువేషన్లు అగ్రెసివ్ అయిండు, కానీ మళ్ళీ వెంటనే కూల్ అయిండు. ఆయన అందరూ చెప్పారు కాబట్టి కూల్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు అనలేము. అండ్ ఫైమా చెప్పిన దానికి కూడా రేవంత్ ఏమనలే, ఓకే నేను మార్చుకుంటా అన్న సెన్స్లో నేను చెప్పిండు. సూపర్. అండ్ అర్జున్ రేవంత్ నామినేట్ చేసిన రీజన్ నాకు నిన్న ఓకే అనిపించింది, కానీ ఇవాళ ఆలోచిస్తే అర్జున్కి నాగార్జున గారు ఇండైరెక్ట్గా చెప్పేసిండు, డైరెక్ట్గా చెప్పేసిండు. మన ఫ్రెండ్ గురించి మనం బయట నామినేషన్లో చెప్పడం కాదు, సపరేట్గా బయట వాళ్ళతో చెప్పడం కాదు, ఆయనకే డైరెక్ట్ చెప్పాలని. చాలాసార్లు వాసంతికో, చాలాసార్లు శ్రీ సత్యకో, చాలాసార్లు ఆదిరెడ్డికో, ఇంకెవరికో చెప్తూ ఉంటాడు అర్జున్ వచ్చి. అది బ్యాక్ స్టాబింగ్, బ్యాక్ బిచ్చింగ్ కిందకి వస్తుంది. దోస్తు అంటాం మళ్ళీ వాడు నాకు దోస్తు, అందుకే నేను అట్లా. నువ్వు దోస్తు అన్నప్పుడు డైరెక్ట్ పోయి చెప్పు, నాగార్జున గారు చెప్పిండు మనోడు అనుకున్నావు డైరెక్ట్ పోయి చెప్పాలని. అది కూడా అర్థం చేసుకోకుండా మళ్ళీ వచ్చి నామినేషన్లో చెప్పిండు చూడు, నేను వాడిని నామినేట్ చేస్తున్నా విషయం వాడికి కూడా చెప్పినా దేని మీదకి వెళ్ళి చేస్తున్నాను నా ఫ్రెండ్ అని చెప్పి అన్ఫేర్ చేయాలి. నీ ఫ్రెండ్ అని చెప్పి నువ్వే అన్ఫేర్ చేస్తున్నావు, అందరి దగ్గర పోయి నా ఫ్రెండ్ అనుకుంటే తప్పట్లు కొట్టుకుంటా, నా ఫ్రెండ్కి ఇట్లా గట్లా వాడికి అట్లా గిట్లా అని చెప్పొద్దు. ఏమైనా ఉంటే ఫ్రెండ్తో మాట్లాడుకో. నాకు ఈ రీజన్ ఇప్పుడు నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ నాగార్జున గారు హింట్ ఇచ్చిండు, మనోడు బయట రైజ్ అవుతుంటా నాయన, నువ్వు జాగ్రత్తగా దోస్తాన్ని కాపాడుకో అని చెప్పి కూడా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చిండు. బాలాదిత్య బాగా అబ్జర్వ్ చేసిండు నాగార్జున గారు చెప్పిన దాన్ని. అట్ ద సేమ్ టైం చాలామంది అబ్జర్వేషన్ నాకు అసలు అర్థం కాలేదు. ఈయన వాళ్ళతో వీళ్ళతో ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట వీళ్ళింట్లో ముచ్చట అక్కడ రాని ముచ్చట్లు. అండ్ నెక్స్ట్ ఫైమాని వసంతి చేసింది. ఈ రీజన్కి నిజంగా చెప్తున్నా టక్కన డోర్లు ఇట్లా తెరిచి వసంతిని బయటకు నూకేయాలనిపించింది నాకు. నువ్వు నన్ను చూసి స్మైల్ ఇస్తారు నామినేట్ చేస్తున్నప్పుడు, నిన్ను చూసి స్మైల్ అయిపోతే నామినేట్ ఫైమా డైరెక్ట్ ఇచ్చి పడేసింది. నిన్ను చూసి నా నమ్ముతలేనా నేను? సరే నువ్వు నన్ను బయట పంపిస్తే ఇప్పుడు నేను బయటకు వెళ్ళి నేను టీవీలో చూసుకుంటాను వాళ్ళ బయటకు మళ్ళీ కూర్చున్నప్పుడు చెప్పింది కూడా. నిన్ను చూసి నవ్వుతలేని చెప్పి నామినేట్ చేస్తే బయట పోయిన వాళ్ళ నిన్ను చూసి ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు పోతే నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను. నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు, నువ్వు ఆమ్లెట్ ఫీల్ అవుతావు, ఏదో ఒకటి ఫీల్ అవుతావు, బొచ్చు ఫీల్ అవుతావు, నువ్వు ఏదన్నా ఫీల్గా నువ్వు ఫీల్ అవ్వడానికి ఆమెను బయట పంపిద్దావు. కరెక్ట్ రీజన్ ఉండాలి, నవ్వుతలేదని చెప్పింది సో అది ముచ్చట కాకపోతే అనిపించింది. ఆయన అప్పటికి మాట్లాడుతున్నా కానీ నీతో అని చెప్పినా కానీ ఏదో ఒకటి చెప్తుంది కవరింగ్, అంత వేస్ట్ పంచాయతీది. సరే. అండ్ నెక్స్ట్ మెరీనా రోహిత్ని ఆదిరెడ్డి చేసిండు. మీ ఇద్దరి బ్రెయిన్స్ పనిచేస్తే అండ్ మీ ఇద్దరికి ఫ్యామిలీని మిస్ అవుతున్నామన్న స్ట్రెస్ మీకు లేదు, ఇది ఓకే. ఫ్యామిలీని మిస్ అవుతున్నామన్న స్ట్రెస్ వాళ్ళకి లేదు. అండ్ వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు అనేది వాళ్ళకి ప్లస్, ఓకే. ఇక్కడ ఉన్న మైనస్ ఏంటంటే ఇద్దరు పనిచేస్తున్నప్పుడు ఇద్దరికల్లు ఎవరు ఒకరు తప్పు చేసినా ఇంకొకరి మీద పడుతుంది, ఇంకొకరు తప్పు చేసినా ఇంకొకరి మీద పడుతుంది. వాళ్ళిద్దరు ఏమైనా గొడవ పడ్డా కానీ చిల్లర గొడవ అన్న సెన్స్కి పోయి వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందువల్ల ఈ రీజన్ నాకు కరెక్ట్ అనిపించలే. అయితే ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్లో చూస్తా అంటే సడన్గా ఇద్దరికి కలిపి వచ్చిన ఓటింగ్ వల్ల వాళ్ళు టాప్లోకి పోతున్నారు. అంటే వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఇద్దరు కలిపేస్తారు. ఇప్పుడు తనకంటూ అమెరికా అమ్మాయి ఫ్యాన్ బేస్ కొంత ఉంటుంది, ఈయనకంటూ భార్య అమ్మాయి ఫ్యాన్ బేస్ కొంత ఉంటుంది, మరి ఆ ఫ్యాన్ బేస్ ఈ ఫ్యాన్ బేస్ కలిపి డబుల్ ఫ్యాన్ బేస్ అయ్యి ముంగడు పోయే ఛాన్సెస్ ఉన్నాయి, అడ్వాంటేజ్ ఉంది. ఇది ఆలోచించిందేమో నాకు అనిపిస్తుంది ఆదిరెడ్డి, అందుకే వీళ్ళు నామినేట్ చేసిందేమో. వీళ్ళ స్ట్రెంత్ ఎంతో తెలుసుకుందాం, వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత తెలుసుకుందాం అని కావాలని ట్రిగ్గర్ చేసినట్టుగా అనిపించింది. ఓకే, అది పక్కన పెడితే స్ట్రాంగ్ రీజన్ అయితే కాదు. ఎందుకంటే ఆరోహి వచ్చి ఆదిరెడ్డిని నామినేట్ చేసినప్పుడు అతను ఎంత స్ట్రాంగ్గా రివర్ట్ బ్యాక్ చేసిండో, ఎంత స్ట్రాంగ్గా డిఫెండ్ చేసిండో, ఈ ఓట్ అనేది మళ్ళీ ఈ నామినేషన్ అనేది అంత స్ట్రాంగ్ అనిపించలే. దాంతో కంపేర్ చేస్తాం కదా అప్పుడు తుసుకొని పడిపోయింది అన్నట్టు. అండ్ ఇక అబ్బో అసలైనది వచ్చిందన్నమాట, అసలైన నామినేషన్ టాపిక్ గీతు. గీతుని ఆరుగురు నామినేట్ చేశారు. ఒకటి శ్రీహాన్, చండాలమైన రీజను, బాత్రూంలో నీట్గా ఉంచుకోమని అన్నందుకు ఈ మగాళ్ళకు బుద్ధి లేదు, అది పైన పడుతుంది కదా వాటర్ కొట్టాలి కదా అని అన్నందుకు నువ్వు మగాళ్ళకు బుద్ధి లేదు అనే స్టేట్మెంట్ అంటావా? స్త్రీ సంఘాలు లేక మా పురుష సంఘాలు కూడా అవన్నీ నాకోసం అడ్డంగా నిలబడతాయని చెప్పినట్టు ఉంది. సో ది రీజన్ తోటి నామినేట్ చేసిండు. ఇట్స్ అ వరస్ట్ రీజన్. అండ్ నెక్స్ట్ సుదీప. ఇప్పుడు శ్రీహానికి అడ్డంగా నిలబడిపోయి ఎట్లా అంటావు మా బాత్రూంలో నీట్గా అక్కడికని, ఎట్లా అంటావు నువ్వు, ఇది హాస్టల్, ఇది మన ఇల్లు అనుకుంటున్నావా, అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడ 21 మంది అంటే బాత్రూంలో అందరూ వాడతారు, నీకంటే చెండాలని చూసాను, నేను ఎవరితోనని చెప్పాను అన్నాడు. ఎవరమ్మని ఇది అనిపించింది. అండ్ నెక్స్ట్ చంటి నామినేట్ చేసింది. చంటి అన్న భలే చెప్పిండు, అంటే నువ్వు నెగిటివిటీ తోటి మోటివేషన్ తీసుకుంటావు, నిన్ను నువ్వు నెగిటివ్ అనుకుంటావు, నిన్ను తక్కువ చేసుకొని నిన్ను నువ్వు మోటివేట్ చేసుకొని ముందరికి పోతావు అని అన్న చూసినావు, నెగిటివిటీలోనే పాజిటివిటీ ఇట్లాంటివన్నీ చెప్పినంతసేపు సూపర్ బాగా చెప్పిండు అన్న అనిపించింది. మళ్ళీ అయిననే ఒక మాట అని సంస్కారం గురించి టాపిక్ తీసి సంస్కారం ఉన్న వాళ్ళు పక్కకు పిలిచి చెప్తారు 10 మందిలో చెప్పారు అంటే మరి నామినేషన్ ప్రక్రియ ఏంది మరి బిగ్ బాస్ హౌస్లో అని చెప్పి ఆమెంటే అంటే నేను నిన్ను నామినేట్ చేస్తే నాకు సంస్కారం లేదంటావా అంటే అన్న నువ్వే కదా అన్న సంస్కారం అన్నావు ఇంతకుముందు టాపిక్ తీసిందే నువ్వు కదా అంటే నేనా సంస్కారం అనే పదం అన్న
చెప్పండి ఎవడన్నా అన్నాడా, నేను అన్నా సంస్కారం అన్న పదం అన్నాడు, లేదు లేదు అనలేదు అన్నారు అందరూ. దెబ్బకి ఆయన నామినేషన్ వాల్యూ పడిపోయింది, ఆయన అన్నదే అనలేదు అని చెప్పి గట్టిగా నొక్కి వక్కానించేసరికి ఏందయ్య స్వామి ఎవడు చెప్పుడు ఏంది సంస్కారం అన్నాడుగా అన్న కానీ పట్టించుకోలే. దెబ్బకి తన అంటే చెంటన్న అప్పటిదాకా చెప్పిందంతా కూడా తుస్ అయిపోయింది. ఆయన ఇంకోటి నెగిటివిటీ నుంచి మన పాజిటివిటీ అనేది ఉండదు. అంటే మనల్ని మనం కించపరచుకొని కామెడీ చేస్తుంటాం. అంటే నేను పర్సనల్గా పోతున్నాను అనుకోకరి, నేను చేసిన షోలోనే ఇదివరకు నేను జబర్దస్త్ చేసినాకో పటాసు చేసినాకో అక్కడ నన్ను నేను కించపరచుకొని కొంత కామెడీ చేస్తుంటా. అంటే నా గెటప్ వేసుకొని దాని మీద లేదంటే అవతల మీద కొంతవరకు నెగిటివిటీ మీద కామెడీ చేస్తే అది పాజిటివిటీ అయ్యి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయిన వాళ్ళే చాలామంది ఆర్టిస్టులు. అండ్ నాగార్జున గారు కూడా మొన్న నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకోకమ్మా అన్నారు, ఏది ఫైమాని గుర్తుందా? అంటే తనని తను బల్లితోడు పోల్చుకొని, తను తను పని మనిషితో పోల్చుకొని, తను తను ఇంకేదో పోల్చుకొని గాలికి ఎగిరిపోతానని బక్కగా ఉన్నా అని చెప్పి ఇట్లాంటి కామెంట్లు అందంగా లేను అని చెప్పి చాలా బ్యూటీ నేను అని ఇట్లాంటివి చెప్పడం వల్ల నెగిటివ్ కామెంట్స్ తోటి పాజిటివిటీ జనరేట్ చేస్తున్నదే ఫైమా. సో నెగిటివిటీ నుంచి పాజిటివిటీ అనేదే రాదు అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను కూడా నెగిటివ్ మోటివేషన్ తీసుకుంటా కాబట్టి. నేను గీతకు సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఆ పాయింట్కి చెంటన్ నామినేషన్ నాకు నచ్చలేదు అందుకు. అండ్ రేవంత్ పైన నామినేట్ చేసిండు, కానీ నామినేషన్ చేసిండు అంటే నన్ను బాగా సతాయిస్తుంది అన్న సెన్స్లో కోపంగా పోయి చేసిండు, కోపంగానే బాగా మాట్లాడాడు అశుద్ధం గీశుద్ధం అని ఇట్లాంటి మాట్లాడి నాకు నచ్చలేదు. ఆ నామినేషన్ రీజన్స్ పక్కన పెడితే నేను అశుద్ధంలో, అశుద్ధం అంటే ఎవరో చెప్పారు, అశుద్ధం అంటే బురదట, అశుద్ధం అంటే బురద కాదు, అశుద్ధం అంటే ఇది ఓకే, అశుద్ధంలో నేను రాయేను, నువ్వు అశుద్ధం లాంటి దానివి, నీ మీద రాయిస్తే నా మీద పడుతుంది అన్నాడు. అది కరెక్ట్ కాదు, మాటలు వస్తాయి కదా అని చెప్పి మన మాట అదేంటది, బురద అంటే వేరు, అడుసు అడుసు అంటే బురద, నాకు ఇప్పుడు వెలిగిందన్నట్టు, అడుసు అంటే బురద, అడుసు తొక్క నేల కాలు కడగ నేల అంటారు, అడుసు అంటే బురద, అశుద్ధం అంటే ఇది. నేను మళ్ళీ మీకు రెస్టిఫై చేద్దామని. అండ్ కీర్తి టవల్ని కూడా అతను అశుద్ధం అని అన్నాడు, అది అశుద్ధం అని తెలిసిన తర్వాత దాని మీద నేను కూర్చుంటా అన్నాడు. సో ప్రతిదీ అశుద్ధం కాదు అని నా ఫీలింగ్. సరే రేవంత్కు నెగిటివ్ అని నేను చెప్తలేను, కానీ ఇక్కడ పాయింట్ గీతు విషయంలో మాత్రం చెప్పింది రాంగ్, అండ్ అంటే చెప్పింది తప్పుడు మాటలు. దాని వెనకాల గీతు చెప్పింది, నేను నిన్ను నామినేట్ చేసింది ఎందుకంటే నువ్వు ఓవర్ బోర్డ్ అవుతున్నావు అని, ఇష్టం ఉన్నట్టుగా జోకులు వేస్తున్నావు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వేసిన జోక్ ఏందని ఆమె జోక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రేవంత్ కూడా రివర్ట్ బ్యాక్ అవుతాను, ఒకవేళ ఆ వీడియో క్లిప్ చూపిస్తే నేను సారీ చెప్తాను వెళ్ళిపోయాడు. సో అక్కడ నామినేషన్ నాట్ వ్యాలిడ్ అయిపోయింది. ఆ తర్వాత నేహా నామినేషన్ కంప్లీట్గా బిస్కెట్ నామినేషన్, ఆమె ఏం చెప్పాలనుకుంటుందో అర్థమవుతలే. అంటే గీతు మాట్లాడే మాటలతోటి నేను నెగిటివ్ అయిపోతున్నా అని చెప్పి ఓవర్ డ్రామా చేసినట్టు అనిపించింది, ఓవర్ అని చెప్పి అన్ని ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినా అర్థం కాలేదు, ఏందేందో ఏందేందో మాట్లాడింది మాట్లాడింది పోయింది. నేను మొత్తం గీతు సైడ్ తిరిగిపోయి పాజిటివ్ మాట్లాడుతున్నాను కాదు, ఇక్కడ నామినేట్ చేసిన వాళ్ళ దానిలో ఎక్కడ కూడా స్ట్రాంగ్ పాయింట్ పెట్టలేదు అని నాకు అనిపించింది. ఒకరేమో బాత్రూమ్ నీట్గా కడుగుమన్నావు, మొగాళ్ళు సక్కగా చేస్తలేరు అని చెప్పి అన్నావు, మొగాళ్ళకు బుద్ధి లేదా అంటావు అని చెప్పి మొగాళ్ళ మీద పట్టుకుపోయాడు ఆ టాపిక్, బాత్రూమ్ టాపిక్ని మొగాళ్ళ మీద పట్టుకుపోయాడు. సుదీప్ అనేమో ఆడవాళ్ళ కంటే ఓపిక ఉండాలి, అందరికీ చెప్పుకున్నామేమో, ఆడవాళ్ళు అంటే కొంతవరకు మాట్లాడాలి, మాట్లాడద్దు, మేమందరం ఒకరికొకరికి చెప్పుకున్నాం తప్ప ఇట్లా అందరి ముందు చెప్పుకోలేదు అని చెప్పి, అంటే వాళ్ళకి అవతలకు ప్రాబ్లం చెప్పలే, ఆడవాళ్ళు డిస్కస్ చేసుకుని అయ్యో వాళ్ళంతా బాత్రూమ్ అయినప్పుడు అయ్యింది ఇది ఉంది అని చెప్పి అనుకున్నారట. ఇది అక్కడ సుదీపాది రాంగే, చంటన్న మాటలు మార్చేసిండు అది కరెక్ట్ కాదు. అండ్ రేవంత్ తప్పు చేసిండు ఆయన్నే, అంటే ఇట్లాంటి బూతులు అంటే డబల్ సెన్స్ ఆఫ్ ఒక డైలాగ్ ఇడిచిపెట్టిండు, తప్పుడు మాట ఇడిచిపెట్టిండు కాబట్టి ఆయన రాంగ్ అయిపోయింది. ఇక నేహ ఏం మాట్లాడిందో ఆమెకు అర్థం కాలేదు. సో ఇట్లా గలాటా గీతు స్ట్రాంగ్ అయింది, నిన్న చాలామందికి గలాటా గీతు నచ్చింది. అండ్ నెక్స్ట్ అభినేత్రికి షాని నామినేట్ చేసిండు, రీజన్ పెద్దగా ఏం లేదు. షానికేమో అభినేత్రి అండ్ శ్రీ సత్య నామినేట్ చేశారు, అక్కడ రీజన్ లేదు, ఏంటంటే నువ్వు కోప్పడతలేవు అన్న సెన్స్లో షానిని వాళ్ళు నామినేట్ చేశారు. అండ్ బాలాదిత్య కూడా నామినేట్ చేసి నువ్వు బయటకు మీరు బయటకు పోరు అని చెప్పి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. అది కవర్ డ్రైవ్కి అమ్మమ్మ కూడా అన్నట్టుగా నెక్స్ట్ లెవెల్ కవర్ డ్రైవ్ అది. నాకు తెలిసి నేను నామినేషన్లో ఉన్నా కానీ బయటకు వెళ్ళను అన్న ఉద్దేశంతో మీరందరూ నాకు నామినేట్ చేశారు, దేవుడి దయో, మీ అందరి సపోర్టో లేదా ఇంకేదైనా నా ఎఫర్ట్ ఏదైనా అనుకోండి, నేను ఈరోజు నామినేషన్ నుంచి సేవ్ అయ్యాను, నేను ఇక్కడ ఉన్నాను, మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోరు, మీరు ఇక్కడే ఉంటారన్న ఉద్దేశంతో మీ ఇద్దరిని నామినేట్ చేస్తున్నా అని చెప్పి. ఏందన్నా నువ్వు, మంచితనం ఉండాలి కానీ మంచితనంలో అంటే డిప్లొమాటిక్గా ఉండడంలో డిప్లొమా చేసినట్టుగా పీజీ డిప్లొమా చేసినట్టుగా మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్కి అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ హస్బెండ్ లెక్క చేయొద్దు, మరీ మంచితనం పనికిరాదని నువ్వే చెప్పినావు. మంచితనం కొన్నిసార్లు నటన అనుకుంటారని చెప్పినావు, మళ్ళీ నువ్వే మంచిగా చేసినావు. సరే పోన్లే, ఇక నిన్ను మార్చడం కష్టం, ఎందుకంటే నువ్వు అట్టుంటే బాగుంది, నువ్వు చాలా మంచోడు, వీ లవ్, కానీ అది మరీ అతి మంచితనం కొద్దిగా డ్రామా లెక్క అనిపిస్తుంది. నువ్వు చెప్పిందే మరీ మంచితనం నటన లెక్క కనబడుతుంది.
ఆదిరెడ్డి మీద నామినేషన్లు మూడు పట్టి దాని గురించి చెప్పడం మర్చిపోయినా. ఆదిరెడ్డిని ఫస్ట్ నామినేట్ చేసింది ఆరోహి. ఆరోహి చెప్పిన రీజన్ ఏంటంటే, నీతో నాకు ర్యాపో లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరితో పోలిస్తంటే అని, అంటే ఇక్కడ నీతో ర్యాపో లేనందుకు వెళ్ళిపోవాలన్నా లేదంటే ఆట ఆడపోతే వెళ్ళిపోవాలంటే ఆట ఆడపోతే వెళ్ళిపోవాలన్నది మళ్ళీ ఆమెనే. మరి ఆట ఆడపోతే వెళ్ళిపోవాలంటే మరి నన్ను నీతో ర్యాపో లేదని ఎట్లా నామినేట్ చేసిన అని చెప్పి గట్టిగా రిటర్న్ బ్యాక్ ఇచ్చేసిండు. దెబ్బకి ఆమె సెలవడ్డది. కానీ సెలవడ్డప్పుడు కూడా నాకు పర్ఫార్మెన్స్ లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే, నాది పర్ఫార్మెన్స్ నీకేం కనవలేదంటే కనవలేదు అన్నది. అంటే నీకంటే కూడా కనవలేదు అంటే నాకంటేనా హిమ్మ, నాకంటేనా పర్ఫార్మెన్స్, నాకంటేనా అంటది. అనగానే ఏమంత తిరగదీసినావు అని చెప్పి నీకంటేనా నీకంటేనా అంటున్నా. నిజం చెప్పాలంటే ఆరోహి కంటే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండని చెప్పాలి ఆది. ఎందుకంటే ఇప్పుడున్న బిగ్ బాస్ సీజన్ 6లో ఉన్నోళ్ళల్లా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు రేవంతు, గీతు, ఆదిరెడ్డి అండ్ ఫైమా, వీళ్ళు నలుగురు వస్తారు. దీని తర్వాత మంచితనంతో కొంత మార్కులు కొట్టిన బాలాదిత్య, ఇట్లాంటి వాళ్ళు సూర్య, ఇట్లాంటి వాళ్ళు వస్తారు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉన్నారా లేరా అన్నట్టే ఉన్నారు. వచ్చినామా వచ్చినాం, వచ్చినామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిందా చెమ్మ చెక్క చెడేసి మొగ్గ ఆ మీనా అట్టా మీనా అన్నట్టే ఉన్నారు తప్ప ఇంకేమీ లేదు. ఉన్నోళ్ళల్లో అందరిట్లల్లా గట్టిగా మాట్లాడింది ఇప్పటికీ వీళ్ళు మాత్రమే. నెక్స్ట్ నామినేషను ఆదిరెడ్డిని రోహిత్ అండ్ మెరీనా చేశారు. ఎందుకంటే వాళ్ళు నామినేట్ చేశారని చెప్పి నామినేట్ చేశారు అంతే. అంతేనా అంటే అంతే, దట్స్ ఇట్. ఇక దానికి రీజన్ లేదు అండ్ అది అంత స్ట్రాంగ్ రీజను కాదు. నామినేట్ చేస్తే నామినేట్ చేయడానికి సేఫ్ నామినేషన్ అంటారు. అండ్ ఈ పాయింట్లో కూడా మెరీనా రోహిత్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా టక్కన హట్ అయింది, అంటే మేము ఇద్దరం కలిసి వచ్చామని చెప్పి మమ్మల్ని నామినేట్ చేయడం కరెక్ట్ కాదు, ఆ విషయం మాకు ఇక్కడ లోపలికి వచ్చేదాకా కూడా మాకు తెలియదు అని చెప్పింది. ఈ మాటకు నేను ఒప్పుకొని పోయి ఇప్పుడు మెరీనా రోహిత్ నిన్నటి నుంచి కానీ మొన్న లాస్ట్ టైం నామినేషన్ అప్పటి నుంచి కానీ చెప్తున్న ఒక రీజన్, ఒక సోది రీజన్ నాకైతే నచ్చదు. ఏంటంటే మేమిద్దరం కలిసి వచ్చి మేమిద్దరం ఒక తీరుగానే చెయ్యాలి అన్న విషయం మాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్ అయ్యాం మేము. ఇదంతా డ్రామా, ముందే బాండ్ మీద రాసుకుంటారు ఇద్దరు ఒకటే అని చెప్పి ఇంత పెద్ద రూల్ చెప్పకుండా బాండ్ మీద రాయించుకోకుండా అగ్రిమెంట్ తీసుకోకుండా అయితే లోపలికి పంపరు. మన చెవిలో కాలీఫ్లవర్ కనబడుతున్నాయి అని పెడితే అంటే మనం పెట్టించుకుని అవునా పాపం అయ్యి అనడం అంతా ఇదంతా డ్రామా. లోపలికి పోయేటప్పుడు వాళ్ళిద్దరు ఒకటే అన్న విషయం మాకు తెలుసు, నేను చెప్పిన, చాలామంది రివ్యూవర్లు చెప్పారు, ఆల్రెడీ ఉన్న రివ్యూవర్లందరికీ విషయం తెలుసు, ఆల్రెడీ అందరి టీంకి అందరికీ తెలుసు. కానీ వాళ్ళిద్దరికీ తెలియదంటే మనం నమ్మడానికి ఏముంది చెప్పు. చెవులలో పువ్వులు పెట్టాలి కానీ చెట్లు పెట్టద్దు. పూల చెట్లు ఇటు 10 గులాబీ మొక్కలు ఇటు 10 బంతిపూల మొక్కలు పెట్టి అలా పువ్వులు పూసేదాకా కూసోవాలంటే మాత్రం కాదు. వాళ్ళిద్దరూ ఒకటే తిరిగి ఆడాలి అన్న విషయం వాళ్ళకి తెలుసు. తెలియదు అంటే నమ్మడానికి పిచ్చోళ్ళం కాదు మేము. ఏమంటాం, నేను ఏనాడు చెప్పినా చెప్పు, ఈ బిగ్ బాస్ స్టార్ట్ అవ్వకంటే ముందు అప్డేట్లు ఇచ్చేటప్పుడు నెల ముందు మెరీనా అండ్ రోహిత్ వస్తారు అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరిని కపుల్గా తీసుకుంటారు, కానీ కపుల్ ఒకటే అని చెప్పి ఎప్పుడో చెప్పిన నేనే. నాకంటే ముందు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు భయ్, సోషల్ మీడియాలో బొచ్చినంతమని చెప్పారు, అవునా కదా, ఎందుకు అవధాలు. నెక్స్ట్ ఇంకొకటి ఆదిరెడ్డికి తెలియదా, ఇప్పుడు పోతున్న పోయిన కంటెస్టెంట్లు అందరికీ హలో మీరు అని చెప్పి స్టార్టింగ్ పరిచయం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత రోజు మాట్లాడుకునేటప్పుడు మన గురించి మీమ్స్ వచ్చినాయి తెలుసా, నువ్వు వస్తున్నావన్నా తెలుసు, ఎవరి గురించి మొత్తం డీటెయిల్ తెలుసు, SRINU65 బయోగ్రఫీలు పెట్టిండు, అన్నీ చదివేసినావు అని చదివేసినావు అని చెప్పి, అంటే నా పేరు ఏదో నేను ప్రమోట్ చేసినా కానీ అంటే వాళ్ళు నా వీడియోలన్నీ చూసిరు, ఇన్స్టాగ్రామ్లో ప్రతి పోస్టు చూసిరు, ఈ కంటెస్టెంట్లు అంతా వాళ్ళ ఐడీలతో సహా మనకు ఏర్పాటే. సరే పోన్లే, ఇవన్నీ పక్కన పెట్టి నెక్స్ట్ ఎవరు ఆదిరెడ్డి నామినేట్ చేసినట్టు ఇనయా సుల్తాన్ నామినేట్ చేసింది. నామినేట్ చేసినప్పుడు మాత్రం వావ్ సూపర్ ఎక్సలెంట్ అని తెలియలేదు ఉత్తర రీజను. వాళ్ళు స్ట్రాంగ్, వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది, ఇద్దరు కలిసి వచ్చారు అని చెప్పి వాళ్ళు నామినేట్ చేస్తున్నావు కదా, నీకు హైట్ ఉంది నీకు కూడా స్ట్రెంగ్త్ అది అందుకే నేను నామినేట్ చేస్తున్నాను. వా వా, నీ నామినేషన్ నువ్వు చేయాలి కానీ గాల్లో నామినేషన్ తీసుకొచ్చి నువ్వు నామినేట్ చేయడం ఏందో నాకు అర్థం కాలేదు. అదే నా మీ నామినేట్ రీజన్ అయితే చేయండి అని అంటే అదే కాదు ఇంకున్నది, నువ్వు ఎవరితో కలవట్లేదు యాక్టివ్గా ఉండట్లేదు అన్నది. ఇనయా సుల్తానా రెండు టాస్క్లు ఆడి ఓడిపోయింది. ఆదిరెడ్డి ఒక టాస్క్ ఆడిండు గెలిచిండు, క్లాస్కి పోయిండు, నామినేషన్ నుంచి సేవ్ అయ్యిండు. అండ్ ఆయన ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను కోరి, అండ్ నేను చెప్తున్నాను మామూలుగా. అండ్ క్యాప్టెన్సీ టాస్క్లో సెకండ్ ప్లేస్ వచ్చిండు. సో ఇంతకంటే మరి టాస్క్లో పర్ఫార్మెన్స్ అనేది మనం చెప్పుకోకర్లేదు. అండ్ క్లాస్కి పోయిన వాళ్ళంతా కూడా క్లాస్గా సైలెంట్ కూర్చోబడున్నారు కాబట్టి సో అక్కడ ఏమి ఇబ్బంది అంటే టాస్క్ ఆడలేదు పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పి చెప్పడానికి లేదు. నేను సుల్తానా అనవసరంగా యాక్టివ్ అయిపోయింది. ఏంటంటే మెరీనా తోటి కొంత క్లోజ్ కదా, నువ్వు మెరీనా నామినేట్ చేస్తావు మా ఫ్రెండ్ అది చెప్తాను ఈ సంగతి ఆగి వచ్చిన నామినేషన్ పా అన్నట్టుకున్నది అన్నట్టు ముచ్చట ఇది. సో ఇక్కడ నామినేషన్స్ వ్యాలిడ్ లేకుండా పోతున్నాయి. ఎవరు నామినేషన్స్ రీజన్స్ కూడా అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. అదే ఎస్ సార్ను మీరు చెప్పండి మీకు అనిపించినాయా ఇది ఓవరాల్గా నామినేషన్స్ గురించి.